అంటే కొంచెం పట్టుబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా అనుకున్న ఫలితం మనం సాధించగలుగుతాం. ఆ దిశలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎవడన్నా నమ్మిండా అనుకున్నాడు ఆ మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయా అంటే, నమ్మిరు ఎవడన్నా? అయిన అడుగుతావా తీయన్నారు మీకు. నిన్నేళ్ళ సింగు రెండిపోయి మీకు ప్రాబ్లం వస్తుంది. ఇస్తున్నాము, టెంపరీగా అడ్జస్ట్ చేసి ఇస్తున్నాం, కానీ ఈసారి జర గట్టిగా మొక్కరు. సాగర మెట్ల కాడికి పోయి సింగూరులో నీళ్ళు వస్తే మళ్ళీ మన పీడ వదిలిపోతుంది. ఏ పాప ఆందోళన బాధపడుతున్నాడు, మెదక్ బాధపడుతుంటాడు. స్పీకర్ గారు, పోచారం గారు కాన్స్టిట్యూన్స్ కూడా దీని కిందనే ఉంది. ఒక ఆరేడు నియోజకవర్గాలని జర దేవుడు కన్ను తెరితే నిండితే బ్రహ్మాండమైనటువంటి వాటర్ ఉంటుంది. సో అట్లా మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళ సమస్య. ఎమ్మెల్యే బయటికి వెళ్తే, మంత్రి బయటికి వెళ్తే బిందెల ప్రదర్శన. మరి బిందెల ప్రదర్శన బంద్ కాలే రాష్ట్రం చేయాలి. ఎక్కడ పోయినాయి బిందెలు? పోతాయి. మనం గట్టిగా అనుకున్నాం, ఎక్కడో అక్కడ కష్టపడడం. ఏ ఊరు కా ఊరు, ఏ జిల్లా కా జిల్లా తిప్పరావడం కాబట్టి పోయింది. కరెంటుకి ఇంత మంచిగా వస్తాను మన జన్మలు అనుకున్నామా? ఏం కోసపడ్డాం నేను, రాలేదా? ఇదే మదన్ రెడ్డి గారు దొరికొచ్చింది నన్ను. సబ్స్టే ఒక సబ్స్టేషన్ కావాలంటే పెద్ద కథ, పెద్ద యజ్ఞం ఉండే. ఇలా బిస్కెట్లు వచ్చినట్టు రాలే సబ్స్టేషన్ ఎన్ని కావాలంటే గన్ని వచ్చింది. ఇలా మోటార్ కాలేదు, ట్రాన్స్ఫారం కాలేదు. ఆ పాప రిపేర్ చేస్తున్న దుకాణం బంద్ అయిపోయింది. హైదరాబాద్లో జనరేటర్లు, ఇన్వర్టర్లు వాళ్ళ దుకాణాలు పోయినాయి పాపం. వాళ్ళు వచ్చిన దానికి నేను చెప్పి నేనేం చేయాలి భయ్ మరి, వేరే దుకాణం పెట్టుకొని మీకు కావాలంటే నేను సాయం చేస్తాం. మీరు మిమ్మల్ని ముంచులు మా ఉద్దేశం కాదు, ప్రజలు మంచిగా కావాలి. ఆ బాధ పోయింది, ఇప్పుడు ఆ పీడ పోయింది. ఇక రాదు తెలంగాణకు కరెంటు, ఆ పాత పీడ రాదు. ఎట్టి పరిస్థితి రానియం, అది కూడా అధిగమించినాం. నిన్నేళ్ళ నిన్నేళ్ళ జర కొంచెం మెల్లగా గడ్డ కదా, గడ్డకి ఎక్కాలి కదా నీళ్ళు, వట్టి ఎక్కితే అవ పాముల పడి దాకా వచ్చింది. దాని నుంచే మన నరసాపురం నియోజకవర్గాన్ని రావాలి. వస్తాను మొదటి దశలో పిల్లుట్ల దాకా వస్తుంది, దాని తర్వాత ముందరికి సంగారెడ్డి దాకా పోతుంది. మన మీదకి వెళ్ళి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఒక ఏడాది లోపల నరసాపూర్ దాటుకొని మొత్తం బారించుకుంటూ సంగారెడ్డి కూడా నీళ్ళు వెళ్ళిపోతుంది. మీరు కూడా పట్టుబట్టాలి. మీ దగ్గర ప్రాజెక్టు కడతలేదు, 1000 ఎకరాలు మునిగాయి, మునిగిరోడు మునిగింది పాపం. మీ కాలువ మందమే జాగ, దానిలో చిల్లర రాజకీయాలు రాకుండా ఎక్కడ అవసరం పడ్డా మీరే నాయకులంత నిలబడి టపాటపా కలెక్టర్లకు సహకారం చేసి చేయాల్సిన అక్కరే ఉంటుంది. సో ఆ రకంగా తెచ్చుకుంటే తొందరగా నీళ్ల బాధ కూడా పోతుంది. మనకి దగ్గర దగ్గర పడుతున్నాం. మొగ్గులకు ముఖం చూడకుండానే మంచిగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి, రోహిణి కార్తెల్నే నాటేసుకునే పరిస్థితి తెలంగాణ వస్తుంది కొద్ది రోజులలో. ఇది కూడా నేను మొదట్లో చెప్తే ఇవన్నీ నమ్మలే. ఏ అయితే అదిగా గట్టి అంటాడు కేసీఆర్ అని కూడా అన్నాడు. ఇవి అయిందా లేదా? సూర్యాపేట అని ఉంటుంది జిల్లా, అక్కడ నల్గొండ మన ఆంధ్ర బార్డర్. నేను పోతే మాకు నీళ్ళు ఎప్పటిదాకా ఇస్తారు సార్ అని అడిగిన వాళ్ళు. నువ్వు ఎన్ని రోజులు పోతే అన్ని రోజులు ఇస్తారా అని, నువ్వు వద్ద అంటవా నిజమే అంటవా అన్నా. 6 నెలలు నడిచింది ఆ కాలువ మన, 6 నెలలు. ఏప్రిల్ 15 బంద్ చేసాం. మళ్ళీ తర్వాత నేను విషయంలో పోతే వాళ్ళు ముందు నమ్మలేదు, తర్వాత నేను పోతే నన్ను బంతిని ఎగిరించిన ఎగిరేసిన పట్టుకుని. అంటే నిజమైనప్పుడు ఆ విధంగా పోతాను. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కదా, ఇవన్నీ ఎవరో యానో జరిగిన అమెరికాలో జరిగిన స్టోరీ కాదు కదా. ఇంతకు ముందంతా మనం ఏమి విన్నాం? అమెరికాలో గిట్టుండదట, జపాన్లో గట్టుండదట, ఎవడమైనా బంగారం తింటుండే మనమే మన్ను తింటున్నాం. పట్టుబడితే వాళ్ళ తాత కావచ్చు మనం కూడా, పడతామా లేదా అనేది పంచాయతీ. ఇక విషయమంతా ఏంది, మనకు ఆ పటుత్వము, ఆ గొప్పతనము, ఆ పట్టుదల మనకు ఉందా లేదా అనేదే వ్యవస్థ. మనకి ఏమైందంటే మీకు ఇది రాదు, మీకు అది రాదు, మీ శాస్త్రం బాగలేదు, మీకు వ్యవసాయం చేయరాదని మనం ఇన్ఫీరియర్ చేసి మన గొప్పలం. వాస్తవానికి తెలంగాణ వ్యక్తిత్వ పటిమ చాలా గొప్పది, అద్భుతమైన వ్యక్తిత్వ పటిమ. అది రుజువైతుంది ఎలా? తెలంగాణ రైతు ఎంత గొప్పడో రుజువైతుంది, తెలంగాణ విద్యార్థి ఎంత గొప్పడో రుజువైతుంది. ఇప్పుడే ఒక అమ్మాయి సువర్ణ అని ఇంత పనిచేసే అధికారి, నేనే పెట్టినా మంచిగా పనిచేస్తానని చెప్తే ఫిషరీస్ కార్పొరేషన్ పెడితే ఇప్పుడు అమ్మాయి నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయిపోయింది. అంటే అంత అద్భుతంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది, జరగకపోయే ప్రశ్న లేనే లేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నర్సాపూర్లో కోల్పోయిన అడవి కొత్తగా పెట్టేది కాదు, మనం పూడగొట్టుకున్న అడవి 92,000 ఎకరాలు ఉంది. వాళ్ళు ఇప్పుడు దాన్ని రిజ్యూనేషన్ పేరు పెట్టి మళ్ళీ మన కన్నా ముందే మళ్ళీ మొలిపించారు. ఇది బుడగొట్టలు అయిన ఉండే నిజమే కదా, నిజమే కాదా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాత అడవి లేక కొత్త ముఖ తెలుగులో కనబడతాయి. సో దీన్ని ఇట్నే కాపాడి ఇంకా చేయాల్సిందని చేసి, ఇది కాకుండా ఫారెస్ట్ లేని ప్రాంతంలో కూడా సోషల్ ఫారెస్ట్ బాగా పెంచి
చేస్తే మనకు చాలా లాభం జరుగుతుంది. మనం ధనం ఎంత సంపాదించినా కూడా ముందు తరాలకు బతకగలిగే పరిస్థితి ఉండాలి. ఎంత ధనం ఉంటే ఏం లాభం? మంచి ఆహ్లాదకరమైన పరిస్థితి లేదు, 55 డిగ్రీల టెంపరేచర్ ఉందనుకో, తలుపు తీసి బయట అడుగుపెట్టలేము, ఏం లాభం అవుతుంది అది? మన ముందు ఎన్నో తరాలు, మన పెద్దలు, మన తాతలు, మన ముత్తాతలు, ఎన్నో తరాలు పీడీలు వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తే, వాళ్ళు పనిచేస్తే ఇలా మనం గిట్టున్నాం. మరి మనం కూడా చేయాల్సిన బాధ్యత మనుషులుగా మన మీద ఉంటుంది. మానవ జాతి మానవ జన్మ ఎత్తినందుకు తప్పకుండా మన ఎన్సిస్టర్స్, మన పెద్దలైతే మన కోసం పనిచేసినారో, ముందు తరాల కోసం మనం పనిచేయాలి. ప్రభుత్వం తాను చేయవలసిన ప్రతి స్టెప్ చేస్తుందని మీకు తెలుసు. ఇలా ఏ ఊరిగో నేను ఒకటే మాట చెప్తున్నా, నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉండి, మా భూపాలరెడ్డి గారు అప్పుడు హుడాలో ఉండే హైదరాబాద్లో, సిద్దిపేటకు హరితహారం ప్రోగ్రాం పెట్టుకున్నాం. కావాల్సిన ఎన్ని అంటే 10,000 మొక్కలే. ఆ 10,000 మొక్కల కోసం 10,000 అవతారాలు ఇచ్చిన నేను. నర్సరీ అంటే ఎక్కడ ఉంటుందో తెలియదు, జిల్లా లెవెల్లో ఒకటి ఉంటే ఎక్కువ. ఎవరైనా ముఖ్యమంత్రి మంత్రి వస్తే ఒకటి నాటుడు, ఫోటో దిగుడు, తెల్లారి ఫోటో పేపర్లు వస్తుంది, మరినాటికి ఆ మొక్క ఉండదు. ఇది గతంలో జరిగిన కథ. ఇంకో విషయం చెప్తే మీరు నమ్మలేరు, తెలంగాణ రాకముందు మొత్తం ఇక స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళి తెలంగాణలో జరిగిన కథ ఏంటి? ఎట్లా నర్సాపూర్ అడవి మన కళ్ళ ముందేనే మాయమైందో, మొత్తం తెలంగాణ అడవి మాయం చేశారు. నేను తిట్టదలుచుకునే వాళ్ళను, ఎవరు బాధ్యులు? మళ్ళీ వాళ్ళే పెద్ద నోరు పెట్టుకొని మాట్లాడతారు. ఇప్పుడు అక్కడక్కడ సిగ్గుడు ఉండాలి కనీసం మాట్లాడడానికి, కొద్దిగా లజ్జ అనిపించాలి కదా మంచి అన్నప్పుడు, పౌరుషం ఉండాలి కదా. అంటే పూర్తిగా కంప్లీట్ స్మగ్లర్లకు అప్పగించారు అడవిని, కలప దొంగలకు అప్పగించారు. వాళ్ళ నాయకులు కొందరు ఉండరు దొంగలు, పట్టుబడరు కూడా వాళ్ళు. నేను ఇలా ఈ వేదిక నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నా, శోభ గారిని కోరుతా ఉన్నా, పోలీసుల ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఎవడేం చేస్తానని తెలుసుకున్న డిపార్ట్మెంట్ అన్నట్టు. మొన్ననే నాకు రిపోర్ట్ వస్తే ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టిన, కలప దొంగలను ఎట్టి పరిస్థితులలో కూడా క్షమించే ప్రశ్న లేదు. ఎందుకంటే మనం ఇన్ని చెట్లు పెడితే ఏం లాభం? ఎల్లమ్మ గొడవ పెట్టుకుంటూ పోతే, మళ్ళమ్మ మాయం చేసుకుంటూ పోతే, మనం పెట్టుకుంటూ పోవడం వెనకాల వాళ్ళు కొట్టుకుంటారు చూడు, ఏముంటాయి ఆ చెట్లు. కాబట్టి ఒక ప్రత్యేక విభాగం పెట్టినాం ఇంటెలిజెన్స్లో, ఎప్పటికప్పుడు పంపిస్తాం, అటవీ శాఖ సెక్రటరీ గారికి పంపిస్తాం. 100% మొండిపట్టు పడితే తప్ప కాదు, ఏది కాదు, చాలా మొండిపట్టు పట్టాలి. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.